వీక్షిస్తున్న భక్తులందరికీ శుభవందనాలు. గ్రహం మూలం సర్వం జగత్ నామ ఆద్యులు. ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని తెలుసుకుంటే మీకు మీరే యోగవంతులవుతారని మన శ్రేయస్సుకై చెబుతోన్న వినూత్న శిరోమణి, జ్యోతిష బ్రహ్మ, త్రిసహస్ర నాగశిలా ప్రతిష్టాపకులు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈరోజు గ్రహ గమనములు ఎలా ఉన్నాయి, 27 నక్షత్రాలు 12 రాసుల వారికి ఎలా ఉన్నాయో, అలానే వాటి పరిహారాలేంటో గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, భక్తుల శ్రేయస్సు కోసం ఏ రోజుకు ఆ రోజు దినఫలాలు, వాటి పరిహారాల గురించి వివరిస్తున్నారు కదా, అలాగే ఈరోజు దినఫలాల గురించి వివరించగలరా? అమ్మాయి, నువ్వు అడిగినట్టుగా 27/7/2021 మంగళవారం చవితి తెల్లవారుజాము 4:16 ఉండి తర్వాత చక్కగా కూడా పంచమి ప్రారంభం, అలాగే సదృశా నక్షత్రం 12:53 తర్వాత పూర్వభాద నక్షత్రం ప్రారంభమవుతుంది, అలాగే ఉదయమే అమృత గడియలు 5:39 వరకే ఉన్నాయి, నుంచి 7:13 వరకు ఉంటాయి, అలాగే అమృత గడియలు తెల్లవారుజామున 5:17 నుండి, అంటే అక్కడి నుంచి ప్రారంభం అవుతున్నాయి, తర్వాత మరుసటి రోజు కూడా ఉండడానికి అవకాశాలు వస్తున్నాయి, అలాగే వచ్చే రాత్రి 7:20 9:10 వరకు ఉంది, దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:20 వరకు ఉంటుంది, మళ్ళా దుర్ముహూర్తము రాత్రి సంపూర్ణంగా 10:50-11:50 వరకు ఉంది, అలాగే మంగళవారం రోజున రావుకాలం వచ్చేలాగే మధ్యాహ్నం 3:00-4:30 వరకు ఉంటుంది, అలాగే యమగండం మంగళవారం చూసి 9:00 ఉదయం 10:30 వరకు ఉంది, అలాగే గుడికాలం మంగళవారం మధ్యాహ్నం 12:00-1:30 వరకు ఉంది. ఇలా ఉంటాయి ఈ తిది వార నక్షత్ర యోగ కర్ణాములని, అలాగే రావుకాలం యమగండం దుర్మోత్తము గుళికకాలం వర్జాన్ని, వీటన్నింటినీ కూడా మనం విశ్లేషణ చూసుకోవాలి. చాలామంది చాలా విషయాల్లో ఏదో ఏముందిలే అన్నట్టుగా పెట్టుకోకుండా మనసా వాచ కర్మను కనుక కొంత మీరు కనుక దీన్ని సరిచూసుకొని గురువుగారు చెప్పేటువంటి పరిహారాన్ని 12 రాసుల వారు, 20 నక్షత్ర వారు, స్త్రీ పురుషులు ఎవరైనా సాధించి శోధిస్తే మీకు తెలియలేనటువంటి ఆనందం మీ చేతిలో ఉంటుందనేది నా యొక్క సత్సంకల్పం. నా 40 సంవత్సరాల అనుభవం, 45,000 జాతకాలతో చెప్పేటువంటి జంధ్యాల శాస్త్రి మీకు ఎందుకు చెబుతున్నాడో మీరు బాగుండాలి. మీరు బాగుండాలి బాగుండాలి ఏంటంటే కుదరదు, కొంత మీరు చెయ్యాలి, చెయ్యండి. అలాగే నేను చెప్పే యాగాలు యజ్ఞాలు మీరు అన్నీ వినబోతారని విని మనసా వాచ కర్మ దాంట్లో పాల్గొందని ప్రయత్నిస్తే కింద మనం సంపాదిస్తారని మనసు కూడా తెలియజేస్తూ ఈ మంగళవారం ఉన్నటువంటి గ్రహ సంపత్తిని గురించి మీకు సవివరంగా తెలియజేస్తాను. ప్రధానంగా అశ్విని భరణి కుర్తిగా 1వ భావం మేషరాశి అంటేనే రాశాధిపతి అయిన కుజభగవాను యొక్క ప్రభావితం కొంత మంచిగా ఉన్నా, వివాహం వైవాహిక జీవితాల్లో కొంచెం మంచిగా ఉన్నా, రియల్ ఎస్టేట్ అలాగే భూ గృహస్థలాల్లో మంచి యోగాన్ని ఇచ్చుకునేదానికి అవకాశం ఎంతైనా ఉన్నా, అష్టమస్థానంలో కేతు యొక్క ప్రభావితమైన మోసపోకుండా ఉండాలి, దాన్ని అధిగమించాలి. అలాగే కుర్చిగా 2, 3, 4 పదములు రోహిణి 4 పదములు మరుస 1, 2 పదములు మేషరాశి వారిని ఒకసారి చూసినప్పుడు ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున ఆ రాశిలో ఉన్నటువంటిది రాహుతో పాటు ఆ సప్తమంలో కేతు వల్ల వైవాహిక జీవితంలో కానివ్వండి, దాంపత్య జీవితంలో కానివ్వండి, లేదా స్నేహితు విషయంలో కానీ కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉందో అధిగమిద్దాం. అలాగే మరుసలు 3, 4 పదములు ఆరుద్ర 4 పదములు పునరుసు 3 పదములు కలిగిన మిథున రాశి వారిని చూసినప్పుడు రాశికి వ్యాధిపతి శుక్రభగవాను కుజుడితో కలిశాడు కనుక భూ గృహస్థల కోర్టు వివాద వ్యవహారాలు కాస్త అలసత్వం ఏర్పడే అవకాశం ఉందని అధిగమించాలి. పునరుసు 4 పుష్పమి ఆశ్లేష కలిగిన కర్కాటక రాశి వారిని చూసినప్పుడు అష్టమస్థానంలో గురు ప్రభావిత వల్ల ఆర్థిక వ్యవహారాలు ఇబ్బంది వస్తుంది కాబట్టి దాన్ని అధిగమించాలి. ఆ తర్వాత ఉన్నటువంటి మహాపుబ్బ ఉత్తర 1వ భావం సింహరాశి వారిని ఈ యొక్క మంగళవారంలో చూసినప్పుడు రాశిలో ఉన్న కుజభగవాను యొక్క ప్రభావితం మీద తెలియని ఆవేశ కావేశంతో కొంచెం కలహాలు కలిగేదానికి అవకాశం ఉందని అధిగమించాలి. ఉత్తర 2, 3, 4 పదములు అష్ట 4 పదములు చిత్త ఉండడం వల్ల కన్యారాశి వారి రాశికి వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజశుక్రుల యొక్క ప్రభావితం మీద ఆనందం కానివ్వండి, దాంపత్యం కానివ్వండి, వివాహ విషయంలో మీరు అనుకున్నంత శోభాయమానంగా జరగడానికి అవకాశం తక్కువగా ఉంది కాబట్టి దాన్ని అధిగమించాలి. ఆ తర్వాత ఉన్నటువంటి చిత్త 3, 4 పదములు స్వాతి 4 పదములు విశాఖ 3 పదములు తులారాశి వారిని చూసినప్పుడు అద్భుతంగా కూడాను ఈరోజు ఉన్నటువంటి కుజభగవాను ఆనందంగా ఉన్నాడు, దాంట్లో ఎటువంటి ఆక్షేపణ లేనటువంటి స్థితి ఉన్నా కూడా రాశికి ఉన్నటువంటి ద్వితీయ స్థానంలో కేతు ప్రభావితం కొంచెం ఇబ్బంది ఉంది కానీ దాని నుంచి అధిగమించాలి. విశాఖ 4 అనురాధ జ్యేష్ఠ కలిగినటువంటి ఆ వృక్ష రాశి వారిని కూడా చూసినప్పుడు రాశాధిపతి కుజభగవాను, ఇవాళ మంగళవారం అధిపతి కూడా కుజభగవాను, అటువంటి కుజభగవానుడు యొక్క ప్రభావితం ఎంత మెండుగా దండిగా ఉండాలి అని అంటే మీరు తీసుకోవాల్సినటువంటి విశేషం కుజుడు అద్భుతంగా ఉన్నా కూడాను రాశికి వెయ్యాలి శుక్రుడితో కలిసి ఉండడం కాస్త ఇబ్బంది వస్తుందిగా దాన్ని అధిగమించాలి. తర్వాత మూల పూర్వాశ ఉత్తరాశ్రం 1వ భావం ధనుస్సు రాశి వారిని ఒక తరలి చూసినప్పుడు ఈ మంగళవారం కోరుతున్న రాశికి వ్యాధిపతి అయినటువంటి కుజభగవాను రాశికి అద్భుతంగా కూడాను
ఆ యొక్క నవభాగ్యస్థానంలో ఉండడం అనేది ధనము విషయంలో గొడవలు కావడం అవకాశం ఉంటుంది, దాన్ని అధిగమించాలి. అలాగే మనకున్నటువంటి సుపారమైన ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శవలం నాలుగు పాదం దర్శనం రెండు పాదం కలిగిన మకర రాశి వారిని చూసినప్పుడు రాశికి అష్టమస్థానంలో ఉన్న శుక్రకుజుల ప్రభావితం అంత అనుకూలించదు. కనుక వారి యొక్క మానసిక స్థితి కానీ వ్యవహార స్థితిలో కొన్ని కొంచెం ఎబ్బెట్టు తెలియనటువంటి ఒక ఆవేశానికి గురి అవకాశం ఉంది, దాన్ని అధిగమించాలి. ధనిష్ట మూడు నాలుగు పదములు. అలాగే చంద్రశ నాలుగు పదం పూర్వభాద మూడు పదం కలిగినటువంటి కుంభరాశి వారిని చూసినప్పుడు రాశికి బ్రహ్మాండంగా కూడాను ఆ యొక్క శుక్రుడు కుజుడు యోగాలు ఇస్తున్నారు, రవి యోగాలు ఇస్తున్నా కూడాను చూడండి. రాశికి కుటుంబ స్థానంలో రావు యొక్క ప్రభావితమే కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది, దాన్ని అధిగమించాలి. ఆదా పూర్వభాద నాలుగో పాదం ఉత్తరాభాద రేపతి కలిగినటువంటి మీన రాశి కలిగిన సర్వ భక్తులు కూడా ఈ యొక్క మంగళవారం చూసాం. రాశి ద్వితీయాధిపతి ఆయన అవుతాడు, నవభాగ్యాధిపతి ఆయన అవుతాడు. రాశికి షష్టమ స్థానంలో ఉన్నాడు. షష్టమ స్థానం అంటే అక్కా చెల్లు అన్నాదమ్ముడు ఇచ్చిన దాంట్లో కాస్త వివాదాలు కలిగే అవకాశం ఉంది, దాన్ని అధిగమించాలి. ఇలా 20 నక్షత్రం 12 రాశుల వారికి మంగళవారం రోజు ఉన్నటువంటి గ్రహస్థితిని వివరించారు. అయితే ఎవరు ఎక్కడ ఏమి భయపడకుండా, నిరాశపడకుండా, నిరుత్సాహపడకుండా, ఆత్మవిశ్వాసం సరళనీయకుండా, ఆత్మవిశ్వాసంతో ఆశయంతో ఖచ్చితంగా విజయం మీరే సాధిస్తారు. ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక శక్తి ఉంది. ఇదే ఎప్పుడు చెప్పిన రోజు ఏదో చెప్తాను, వింటూనండి, చేస్తూనండి. ఈ దినపల ప్రతిరోజు నిరంతరంగా కూడా అన్ని పనుల్లో భాగంగా పెట్టుకుని చేస్తూనండి. రాను 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 మీకే ఎంత యోగం వస్తుంది తెలుస్తుంది. ఇంకా ఏదైనా లోతైన విషయాలు తీసుకోండి, కింద మనం సంపాదించండి. నేను చెప్పబోయే యాగాలు యజ్ఞాలు అలాగే జాతక విషయాలు ప్రతి దాంట్లో కూడా కింద మనం సంపాదిస్తారు విశ్వాసిస్తారు. ఇక మంగళవారం రోజు ఇవన్నీ మీకు నెగటివ్ చెప్పారు, మీరు ఏం భయపడబద్దని చెప్పాను కదా, దానికి పరిహారం తీస్తాను. ఉదయం లేదు స్నానం చేసి చక్కగా సూర్య భగవాన్ ముందు నించుకోబోయే ముందుగా కూడా రెండే రెండు మిరియాలు గింజలు రెండే రెండు ఎక్కువ తీసుకోవాలి. రెండు మిరియాలు గింజలు తీసుకొని చేతపట్టుకొని ఇష్టదైవాన్ని గురువుని తల్లిదండ్రుల్ని వివాహం అంటే అత్తామామల్ని అందరిని కూడా ప్రార్థన అంతరం కూడా ఈ మంత్రాన్ని పఠించండి. ఓం అహాలం శ్రీం నమః, ఓం అహాలం శ్రీం నమః, ఓం అహాలం శ్రీం నమః. ఇవన్నీ కూడా మీకు ఒక బలం తేజస్సు యశస్సు ఇచ్చేస్తాయి. ఇది నిరంతరం చేయాలి. ఒకరోజు ఏం కానీ ఏదో నాకు వస్తుందని, ఒకరోజు అయితే తలవరకు మాకు ధనం వస్తుంది ఇలాంటివి ఆలోచించమాకండి. డాక్టర్ జంజాల శాస్త్రి ఏదైనా సాటి ప్రతిది కూడాను ప్రాక్టికల్గా ఆలోచించాలి, ప్రాక్టికల్గా చేయాలని సిద్ధాంతం. అట్లా చేసి 2 నిమిషాలు 10 నిమిషాలు చేసి రెండు మీడియా గింజలు ఉన్నాయని కదా చక్కగా దాన్ని ఫోటో చేసేసి కాఫీలోనో టీలోనో లేకపోతే ఇంకా దేంటైనా పాలలోనో లేకపోతే ఏదైనా కూరలోనో ఏదైనా కానీ మీరు సేవించే మార్గం చేయండి. ఇలా మంగళవారం చేస్తే ఎటువంటి వివాదాలు, ఎటువంటి సమస్యలు, ఎటువంటి గొడవ లేకుండా మీ జీవితం సాపిగా హ్యాపీగా పోయేదా కొంతవరకు ఇది అండతండలుగా ఉంటుందని మనసా వాచ కర్మన నా అద్భుతమైనటువంటి 20 నక్షత్ర 12 రాశులు తెలియజేస్తూ, అలాగే నేను చెప్పిన యాగాలు, నేను చెప్పబోతున్నటువంటి యాగము, అలాగే నేను చేయబోతున్న యాగాలు, ఆ తర్వాత నేను ఏదైనా మీ జాతక విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్న కింద సంపాదిస్తారని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ ఆ విషయాన్ని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నిస్తారని నేను యోచిస్తున్నా. గురుగారు ఈరోజు దినఫలాల గురించి భక్తులకి చాలా చక్కగా వివరించారండి. అలానే గురుగారు మీరు భక్తుల కోసం ఎన్నో యాగాలు నిర్వహించారు కదా, ఇప్పుడు ప్రత్యేకంగా 90 రోజులు 90 యాగాలు 90 మంది దేవతామూర్తులు 90 ప్రత్యేక మంత్రాలతో శ్రీ ఆదికల్పనవాతి మహాయాగం సంకల్పించారు కదా, ఆ యాగ విశేషాలని భక్తులకి వివరించగలరా? అమ్మా నువ్వు అడిగినట్టుగా కూడాను వాస్తవంగా మనం ఎన్నో యాగాల్ని నిర్వహించాము భక్తుల కోసం. భక్తుల యొక్క సర్వకార్యాలు ప్రతి వాళ్ళు ఉదయం లేచి రాత్రి విశ్రమించే వరకు కూడాను వారి యొక్క మనస్సుతోటి ఎన్నో రకాల యోచనలు ఆలోచనలు చేస్తారు. అది ప్రతి విషయంలో కూడా వాళ్ళు బాగుండాలని యోచిస్తారు. పుట్టిన ప్రతి మానవుడు సుఖంగా ఉండాలనేది నాకు కూడా సంకల్పమే. ఎవరు దుఃఖపడకూడదు అని నీ అనంత మాత్రం దుఃఖపడకుండా ఎవరు ఉండరు. కొంత మీరు చేస్తే మీ దుఃఖాన్ని మీరే నివారించుకోగలనేది ఏకైక సూత్రాన్ని అనుసరిస్తూ, అంటే పుట్టిన ప్రతి వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తి నేను చెప్పినట్టుగానే ఆ శక్తి తిరిగి తీసుకొని చేస్తే జరగనిది ఏమి ఉండదని తెలియజేస్తూనే ఎన్నో యాగాలు చేశారు. దాంట్లో మన భక్తులంతా పాల్గొని విజయం సాధించుకుంటూ వస్తున్నారు. నిరంతర ప్రక్రియగా చేస్తున్నటువంటి దాంట్లో ఇప్పటి వరకు నువ్వు చెప్పినట్టుగా కని విని విరుగంది, ఎవరు ఎప్పుడు ఎక్కడ చూడంది, ఎవరు ఇప్పటి వరకు చేయింది చేయించుకుంది, అలాంటి మహాయాగాన్ని అత్యంత సులభంగా అందరికీ కూడాను అందుబాటులోకి చేసి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం అని నువ్వు చెప్పినట్టుగా ఆ సంకల్పం చేసే మాట వాస్తవం. ఇది 90 రోజులు 90 యాగాలు 90 మంది దేవతామూర్తులు 90 రకాల మంత్రాలు. అది నువ్వు చెప్పావు, ఇప్పుడు నేను చెబుతున్నాను. ఇక్కడ విశేషం ఏంటంటే వీటన్నిటికీ ప్రతిరోజు మీ ఇంట్లో మీరుండి
మీ వీట్యూబ్లో చూసుకునే విధంగా 90 మంది దేవతలు పూజ చేస్తుంటే మీరు చూస్తూ ఆరాధించి ఉంటారు. అలా మీరు పోయి చేసుకోగలరా ఒక్కతరం మీరు ఆలోచించుకోండి. దాంతో మీ ఇంట్లో మీరు కూర్చొని చేతితో పాటుగా కూడా మీకు మంత్రం పంపిస్తాడు డాక్టర్ జంధ్యాల శాస్త్రి. ఆ మంత్రాన్ని మీరు పాటిస్తూ మీ గోత్రము నామము నక్షత్రము ఈ కుటుంబంలో ఉన్న అందరికీ అంటే భార్య భర్త తల్లి తండ్రి ఇతర పిల్లలు ఒక 5 6 కన్నా ఉండదు. మళ్ళీ అందుకనే ఎక్కువగా మీ అన్నదమ్ములు మీ కుటుంబం అంతా ఉందనేటువంటి యోచన చేయవాకండి. అట్లా చేయటం వల్ల కూడా ఫలితాలు ఉండవు. ఈ ఒక కుటుంబం అంటే ఒక భార్య భర్త తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు అనేది ఒక చూసుకోవాలి. ఒకరున్నాయి ఇద్దరున్నాయి లేదు ఇద్దరమే పెట్టుకొని అది వాళ్ళ మీ అభిప్రాయం ఆధారపడుతుంది ఎవరు పెడతామని. అలా మీ పేరు మీ గోత్రములు మీ నక్షత్రములు అన్నీ కూడా నేను స్వయంగా పరిశీలించి చూసి ప్రతి నిత్యం 90 రోజులు కూడా మీ యూట్యూబ్లో మీకు ఉచ్చర చేసి మీకు మంత్రం పంపిణీ జరుగుతుంది. ఈ యొక్క యాగం యొక్క ఫలితం ఏమిటి అని ఆలోచించినప్పుడు అది అనంతమైంది అన్నాను. అనంతమైందంటే మీరు మానవ దృష్టిలో మీరు ఏది సంకల్పం చేసి చేస్తూ ఉంటారో ధర్మబద్ధత అయి ఉండేంటే అది వివాహం కావచ్చు, వివాహమైన దాంపత్యం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, అపారం విద్య కావచ్చు, విదేశీయాలు కావచ్చు, సాంస్కృతిక రంగాలు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి మానవులకు ఉండేటువంటి కోర్టు భూ గృహ స్థల దే ఇవన్నీ సమస్యల నుంచి అధిగమించడం కావచ్చు, లేకపోతే తెలియకుండా కూడాను అనారోగ్య స్థితిలో అందనేటువంటి దాంట్లో కావచ్చు, ఇట్లా ఇదని లే తన యొక్క సంసార జీవితంలో అన్ని శోభాయమానం జరిగేదానికి అద్భుత యాగమే ఈ అద్భుతమైన శ్రీ ఆది కల్ప నవాతి మహాయాగం. ఇది 4 సెప్టెంబర్ నుంచి 4 డిసెంబర్ వరకు జరుగుతుంది. మాకు గుర్తుపెట్టుకోండి 4 సెప్టెంబర్ నుంచి ఎక్కడ జరుగుతుంది 24 డిసెంబర్ అందులో అక్కడ ప్రత్యేకంగా కూడా ఈ 90 రోజుల్లో ప్రధానంగా వచ్చేటువంటి విషయాలు చూసినప్పుడు మనం 2 శనిత్రయోదశులు వస్తున్నాయి. మాకు గుర్తుపెట్టుకోండి 2 శనిత్రయోదశులు 9 గణపతి నవరాత్రులు 9 దేవీ నవరాత్రులు 30 రోజులు కార్తీక మాసం దరిదాపులు 15 రోజులు పితృరోజులు అంటే పితృదోషాలను దాని ఇవన్నీ కూడా కలిపి చేసేటువంటిది ఒక మహత్తర యాగమే ఈ యొక్క నవాతి ఈ ఆది శ్రీ ఆది కల్ప నవాతి మహాయాగం. అన్నీ వస్తున్నాయి దీన్ని చూసుకోండి. ఇంకా సర్వ విషయాలు తీసుకోండి కింద నమ్మని తీసుకుంటే వాళ్ళు మీకు ఫోన్ ద్వారానో అన్ని విషయాలు తెలియజేస్తారు. నేను నన్ను డైరెక్ట్ కావాలన్నా కూడా కింద నమ్మని సంప్రదిస్తే అపాయింట్మెంట్ తీసుకుంటే నేనే మీకు అన్ని విషయాలు కూడా తెలియజేస్తాను. ఇటువంటి యాగంతో తర్వాత ప్రసాదాలు అవన్నీ కూడా ఏమేమి పంపిస్తారు ఏదైనా కూడా మళ్ళా ఇంకో వీడియో ద్వారా మీకు తెలియజేస్తానని మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తున్నానమ్మా. నువ్వు అడిగిన దానికి ఈ శ్రీ ఆది కల్ప నవాతి యాగం ఎప్పుడు ఎవరు ఎక్కడ జరగలేదు అది మీరు చూడటం డైరెక్ట్గా మీ ఇంట్లో మీరు కూర్చొని చేసుకోవడం విశేషంగా ఎట్లుంటుందో మీకు మీరే గ్రహించుకుంటారని ఆస్వాదించుకొని ఆనందించుకుంటారని మీ కర్మదోషాల నుంచి కూడా విముక్తులై ఆనందంగా కూడా పరిమితంగా కూడా ఉండడానికి ఇది ఒక ఏకైక మార్గంగా అభివర్ణించుకోగలి దాంట్లో మీరు పాల్గొంటే ఎన్నో రకాలు ఉన్నాయి. అన్ని విషయాలు కింద మనం సంపాదిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. నువ్వు చెప్పావు నేను చెబుతున్నామ్మా. ఇక భక్తుల మనోవాంఛ కోసం మనం ఎదురు చూద్దాం. వారు ఏ జరిగినా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ వాళ్ళు శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. శుభం, నమస్కారం. గురుగారు, ఈ రోజుకు భక్తులకి పరిహారములు అలానే జరగబోవు శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగము యొక్క విశేషములు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. శుభం, నమస్కారం. మీ జాతక సమస్యలు అలాగే గురుగారు భక్తులకై సంకల్పించిన ఈ మహాయాగంలో పాల్గొనదలిచిన వారు మరియు రత్నధారణ, రుద్రాక్ష, సుముహూర్తములు సర్వ విషయములు తెలుసుకునుటకై కింద స్క్రోలోతోన్న నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందినచో గురుగారు మీతో మాట్లాడి తగిన పరిహార పరిష్కారములు చూపగలరు.